జెఫన్యా గ్రంథము మొదటి అధ్యాయము. యూదారాజుకు ఆమోసు కుమారుడైన యోషియా దినములలో హిజ్కియాకు పుట్టిన అమర్యా కుమారుడగు గెదల్యాకు జననమైన కూషీ కుమారుడగు జెఫన్యాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, ఏమియూ విడవకుండా భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసెదను. ఇదే యెహోవా వాక్కు. మనుషులనేమీ పశువులనేమీ నేను ఊడ్చివేసెదను. ఆకాశ పక్షులనేమి, సముద్ర మత్స్యములనేమి, దుర్జనులనేమి, వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసెదను. భూమి మీద ఎవరినూ లేకుండా మనుష్యజాతిని నిర్మూలము చేసెదను. ఇదే యెహోవా వాక్కు. నా హస్తమును యూదావారి మీదను యెరూషలేము నివాసులందరి మీదను చాపి బయలుదేవత యొక్క భక్తులలో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠితులకు వారిని, దాని అర్చకులను నిర్మూలము చేసెదను. మిద్దెల మీద ఎక్కి ఆకాశ సమూహములకు రొక్కువారిని యెహోవా పేరును బట్టియు, బయలుదేవత తమకు రాజను దాని నామమును బట్టియు రొక్కి ప్రమాణం చేయువారిని నేను నిర్మూలము చేసెదను. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలము చేసెదను. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను. ఆయన బలి ఒకటి సిద్ధపరచియున్నాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించియున్నాడు. యెహోవా సన్నిధిని మౌనముగా నుండుడి. యెహోవా ఏర్పరిచిన బలిదినమందు అధిపతులను, రాజకుమారులను, అన్యదేశస్థుల వలె వస్త్రములు వేసుకొని వారినందరినీ నేను శిక్షింతును. మరియు ఇండ్ల గడపలు దాటివచ్చి యజమానుని ఇంటిని మోసముతోనూ బలాత్కారముతోనూ నింపువారిని ఆ దినమందు నేను శిక్షింతును. ఆ దినమందు మత్స్యపు గుమ్మములో రోదన శబ్దమును, పట్టణపు దిగువ భాగమున అంగలార్పును వినబడును. కొండల దిక్కు నుండి గొప్ప నాశనము వచ్చును. ఇదే యెహోవా వాక్కు. కనానీయులందరూ నాశనమైరి, ద్రవ్యము సమకూర్చుకొని వారందరూ నిర్మూలము చేయబడిరి గనుక మక్తేషు లోయ నివాసులారా అంగలార్చుడి. ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును. మడ్డిమీద నిలిచిన ద్రాక్షారసము వంటి వారై యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనసులో అనుకుని వారిని శిక్షింతును. వారి ఆస్తి దోపుడు సొమ్మగును, వారి ఇండ్లు పాడగును. వారు ఇండ్లు కట్టుదురుగాని వాటిలో కాపురముండరు. ద్రాక్షతోటలు నాటుదురుగాని వాటి రసమును పానము చేయరు. యెహోవా మహాదినము సమీపమాయెను. యెహోవా దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యెహోవా దినము వచ్చుచున్నది. పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు. ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ముదినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ముదినము, మేఘములును గాఢాంధకారమును కమ్ముదినము. ఆ దినమున ప్రాకారములు గల పట్టణముల దగ్గరను, ఎత్తైన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదమును వినబడును. జనులు యెహోవా దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోవుచున్నాను. వారు గ్రుడ్డివారి వలె నడిచెదరు. వారి రక్తము దుమ్ము వలె కారును, వారి మాంసము పెంట వలె పారవేయబడును. యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును. రోషాగ్ని చేత భూమి ఎంతయు దహింపబడును. హఠాత్తుగా ఆయన భూనివాసులనందరినీ సర్వనాశనము చేయబోవుచున్నాడు. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం. సిగ్గుమాలిన జనులారా, కూడిరండి. పొట్టు గాలికి ఎగురున్నట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయము కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీదికి రాకమునుపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. గాజా పట్టణము నిర్జనమగును, అష్కెలోను పాడైపోవును. మధ్యాహ్న కాలమందు అష్డోదు వారు బయటికి పారదోలబడుదురు. ఎక్రోను పట్టణము దున్నబడును. సముద్ర ప్రాంతమందు నివసించు కేరేతీయులారా,
మీకు శ్రమ. ఫిలిస్తీల దేశమైన కనాను నిన్ను గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, నీయందు ఒక కాపురస్తుడైనను లేకుండా నేను నిన్ను లయము చేతును. సముద్ర ప్రాంతము గొర్రెల కాపర్లు దిగు మేతస్థలమగును, మందలకు దొడ్లు అచ్చట నుండును. తమ దేవుడైన యెహోవా యూదావారిని కటాక్షించి వారిని చెరలో నుండి రప్పించగా, అచ్చట వారిలో శేషించిన వారికి ఒక స్థలముండును. వారు అచ్చట తమ మందలను మేపుదురు. అస్తమయమున వారు అష్కెలోను ఇండ్లలో పండుకొందురు. మోయాబు వారు చేసిన నిందయు అమ్మోను వారు పలికిన దూషణ మాటలను నాకు వినబడెను. వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయపడిన వారిని దూషించిరి. నా జీవము తోడు మోయాబు దేశము సుదమ పట్టణము వలెను, అమ్మోను దేశము గుమర్రా పట్టణము వలెను అగును. అవి ముండ్ల చెట్లకును ఉప్పు గోతులకును స్థానమై నిత్యము పాడుగా ఉండును. నా జనులలో శేషించువారు ఆ దేశములను దోచుకొందురు. నా జనులలో శేషించువారు వాటిని స్వతంత్రించుకొందురు. కాబట్టి ఇశ్రాయేలీల దేవుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే. వారు అతిశయపడి సైన్యములకు అధిపతియగు యెహోవా జనులను దూషించిరి గనుక వారి గర్వమును బట్టి ఇది వారికి సంభవించును. జనముల ద్వీపములలో నివసించు వారందరూ తమ తమ స్థానముల నుండి తనకే నమస్కారం చేయునట్లు భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలము చేయును. యెహోవా వారికి భయంకరుడుగా ఉండును. కుషీయులారా, మీరును నా ఖడ్గము చేత హతులవుదురు. ఆయన ఉత్తర దేశము మీద తన హస్తమును చాపి అష్షూరు దేశమును నాశనము చేయును. నీనివే పట్టణమును పాడు చేసి దానిని ఆరిపోయిన ఎడారి వలె చేయును. దానిలో పశుల మందలు పండుకొనును, సకల జాతి జంతువులను గుంపులుగా కూడును. గోడబాతులను తుంబోళ్లును వారి ద్వారముల పైకమ్ముల మీద నిలుచును. పక్షుల శబ్దములను కిటికీలలో వినబడును. గడపల మీద నాశనము కనిపించును. వారు చేసుకొనిన దేవదారు కర్ర పని అంతటిని యెహోవా నాశనము చేయును. నా వంటి పట్టణము మరి ఒకటి లేదని మురియుచు ఉత్సాహపడుచు నిర్విచారముగా ఉండిన పట్టణము ఇదే. అది పాడైపోయేనే, రోగములు పండుకొని స్థలమాయనే అని దాని మార్గమున పోవు వారందరూ చెప్పుకొనుచు ఈసడించుచు పోపొమ్మని చేసైగా చేయుదురు. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయునదియునగు పట్టణమునకు శ్రమ. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవాయందు విశ్వాసముంచదు, దాని దేవుని యద్దకు రాదు. దాని మధ్య దాని అధిపతులు గర్జన చేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రియందు తిరుగులాడుచు తెల్లవారు వరకు ఎరలో ఏమీయూ మిగులకుండా భక్షించు తోడేళ్లు. దాని ప్రవక్తలు గప్పాలు కొట్టువారు, విశ్వాసఘాతకులు. దాని యాజకులు ధర్మశాస్త్రమును నిరాకరించి ప్రతిష్ఠిత వస్తువులను అపవిత్రపరుతురు. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు. ఆయన అక్రమము చేయువాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయ విధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైనదేదియూ లేదు. ఆయనను నీతిహీనులు సిగ్గెరుగరు. నేను అన్యజనులను నిర్మూలము చేయగా వారి కోటలను పాడగును. ఒకడైనా సంచరించకుండా వారి వీధులను పాడుచేసియున్నాను. జనము లేకుండాను వాటి ఎందెవరూ కాపురముండకుండాను వారి పట్టణములను లయపరిచిన వాడను నేనే. దాని విషయమై నా నిర్ణయమంతటి చొప్పున మీ నివాస స్థలము సర్వనాశనము కాకుండునట్లు నాయందు భయభక్తులు కలిగి శిక్షకు లోబడుదురని నేననుకుంటుని గాని, వారు దుష్క్రియలు చేయుట యందు అత్యాస గలవారైరి. కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా, నా కొరకు కనిపెట్టుడి, నేను లేచి ఎరపట్టుకుని దినము వరకు కనిపెట్టియుండుడి. నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటినీ వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును, గుంపులు గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకుంటిని. నా రోషాగ్ని చేత భూమి అంతయూ కాలిపోవును. అప్పుడు జనులందరూ యెహోవా నామమును బట్టి ఏకమనస్కులై ఆయనను సేవించునట్లు
నేను వారికి పవిత్రమైన పెదవులనిచ్చెదను. చెదరిపోయిన వారై నాకు ప్రార్థన చేయు నా జనులు కూషు దేశపు నదుల అవతల నుండి నాకు నైవేద్యముగా తీసుకుని రాబడుదురు. ఆ దినమున నీ గర్వమును బట్టి సంతోషించు వారిని నీలో నుండి నేను వెళ్లగొట్టుదును గనుక నా పరిశుద్ధమైన కొండయందు నీవిక గర్వము చూపవు. నా మీద తిరుగుబడి నీవు చేసిన క్రియల విషయమై నీకు సిగ్గు కలుగదు. దుఃఖితులకు దీనులను యెహోవా నామమును ఆశ్రయించు జనశేషముగా నీ మధ్య నుండనిత్తును. ఇశ్రాయేలీలలో మిగిలిన వారు పాపము చేయరు, అబద్ధమాడరు, కపటములాడు నాలుక వారి నోట నుండదు. వారు ఎవరి భయము లేకుండా విశ్రాంతి గలవారై అన్నపానములు పుచ్చుకుందురు. సియోను నివాసులారా ఉత్సాహధ్వని చేయుడి, ఇశ్రాయేలీయులారా జయధ్వని చేయుడి. యెరూషలేము నివాసులారా పూర్ణహృదయముతో సంతోషించి గంతులు వేయుడి. తాను మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసియున్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టియున్నాడు. ఇశ్రాయేలుకు రాజైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఇక మీదట మీకు అపాయం సంభవింపదు. ఆ దినమున జనులు మీతో ఇట్లందురు, యెరూషలేము భయపడకుము, సీయోను ధైర్యము తెచ్చుకునుము, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. నీ నియామక కాలపు పండుగలకు రాలేక చింతపడు నీ సంబంధులను నేను సమకూర్చెదను. వారు గొప్ప అవమానము పొందినవారు. ఆ కాలమున నిన్ను హింసపెట్టువారినందరినీ నేను శిక్షింతును, కుంటుచూ నడుచువారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ దేశములలో వారు అవమానము నొందిరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగజేసెదను. ఆ కాలమున మీరు చూచుచుండగా నేను మిమ్మును చెరలో నుండి రప్పించి మిమ్మును సమకూర్చిన తరువాత మిమ్మును నడిపింతును. నిజముగా భూమి మీదనున్న జనులందరి దృష్టికి నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. ఇదే యెహోవా వాక్కు.